నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఈ అదానీ అనేటువంటి వ్యక్తి, ఆయన రావడం, ఆయనకి ఎత్తెత్తి పీట్లు వేయడం, సరే ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఏదో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే తప్పులేదు. కాకపోతే అవసరానికి మించి అతన్ని ఒక ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చినట్టుగా చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఎందుకు వచ్చినారండి ఆయన? మరి ఇట్లాంటి ఆరోపణలు అప్పుడు సత్యం రామలింగరాజుని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చోబెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు? టాటా వంటి వాళ్ళని ఎదురు కూర్చోబెట్టినప్పుడు, ఎదురుగా కూర్చోబెట్టి సత్యం రామలింగరాజుని పెట్టినప్పుడు, ఆ తర్వాత ఆయన ఏ కేసులు కదా, యుఎస్ ప్రెసిడెంట్ పక్కన కూర్చోబెట్టారు కదా ఆ రోజున, 1999-2000 ఆ ప్రాంతంలో. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి ఆంధ్రప్రదేశ్ పట్ల విపరీతమైన కుళ్ళు, ద్వేషం, అసూయ, కోపం, ఆగ్రహం. మాతో సంబంధం లేకుండా జగన్ని గెలిపిస్తారా వీళ్ళు? అరే మాతో సంబంధం లేకుండా జగన్ లోకల్ బాడీస్లో 90% గెలుస్తాడా? అరే మేము ఎంత వ్యతిరేకిస్తున్నా జనం ఆయనకు అనుకూలంగా ఉంటారా ఏమిటి అనే కోపంతో రగిలిపోతూ వాళ్ళు తెలుగుదేశం పార్టీని జడగొడుతున్నారు, చంద్రబాబు గారిని జడగొడుతున్నారు, లోకేష్ని జడగొడుతున్నారు. వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు చెప్పేది రైట్ అనుకుని నమ్మని వాళ్ళు జడగొడుతున్నారు. సో అదానీ అన్న ఆయన వచ్చి చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఇదే పత్రికలు ఏమి రాశాయి? ఇదే పత్రికలు ఎంత గొప్పగా వర్ణించారు, అదానీ కాబట్టి వచ్చాడని రాశారు. అబ్బో చంద్రబాబు గారు కాబట్టి ఆయన దగ్గరికి అదానీ స్వయంగా వచ్చాడని రాశారా లేదా? ఇప్పుడు అదే అదానీ జగన్ గారి దగ్గరికి వస్తే ఏమిటి మీకు అభ్యంతరం? ఏమిటి మీకు దాంట్లో ఉన్న కేవలం నాకేం ప్రత్యేకమైన సమాచారం లేదు కానీ, బట్ ఈ ఒక ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తుంటే వీళ్ళు చెడగొడతారు. ఈనాడు వారు కానీ ఆంధ్రప్రదేశ్ వారు కానీ వీళ్ళు చెడగొట్టే కార్యక్రమంలో ఫుల్ బిజీగా ఉంటారు. రావద్దని చెప్పే కార్యక్రమంలో వాళ్ళు ఉంటారు ఏదో రకంగా. రాకపోతేనే రాలేదని రాస్తారు, వస్తేనేమో అవినీతనో లేకపోతే అక్రమంగా ఇచ్చేశారనో ఇటా చెత్తంతా రాస్తున్నారు. సో ఏది రాసి ఏది చేసినా కూడా వాళ్ళు తప్పు పడుతున్నారు. అందుకని నేను అనుకోవటం వాళ్ళు శుభ్రంగా అదానీ గారికి వచ్చినప్పుడు ఆయనతోటి అక్కడ డేటా సెంటర్ 15,000 కోట్లతోటి ఆయన డేటా సెంటర్ తీసుకొస్తున్నాడు విశాఖపట్నంలో. కొన్ని వేల మెగా యూనిట్ల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ 2 పోర్ట్లు ఇచ్చేసారు. గంగవరం పోర్టులు ఆయన ఇచ్చేది ఏంటండి, అది ఏముంది 10% దాంట్లోనే కదా షేర్. అది ఇస్తే ఏమైంది, ఓపోతే ఏమైంది, అది ఇవన్నీ మీరు ఏది ఈ లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు పని లేక చేసే ఆరోపణలన్నీ మీరు దాంట్లో ఏదైనా అవినీతి జరిగితే తప్పు పట్టండి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఘోరమైన నష్టం జరిగితే తప్పు పట్టండి. మరి అప్పుడు గంగవరం కాకినాడ పోర్ట్ అప్పుడు ఎంత గందరగోళం అయింది? అప్పుడు చంద్రబాబు గారు ఏమైనా తగ్గాడా? తగ్గలేదు కదా. అప్పుడంతా పెద్ద రచరచ అయింది కదా, అసెంబ్లీలో కూడా ఉమ్మడి ఏపీలో జరిగింది కదా అప్పుడంతా. అప్పుడేమో అంత బ్రహ్మాండం, ఇప్పుడేమో ప్రతిదీ తప్పు పట్టడం. నా అంచనా ఇప్పుడు ఆయన పవర్ ప్రాజెక్టులు పెడుతున్నాడు, ఆయన అదానీ డేటా సెంటర్ పెడుతున్నాడు. ఇవన్నీ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప అడ్వాంటేజ్ వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. అది రావాలని కోరుకుంటున్నాను. వీళ్ళెంత చెడగొట్టినా సరే ఆంధ్రప్రదేశ్కి అది రావాలనేది నా కోరిక. ఎంత వాళ్ళని చెడగొట్టకుండా ఉండడం కోసమే బహుశా అదానీ టూర్కి సంబంధించి కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఓన్లీ ఫోటో. అది కూడా ఆయన అనౌన్స్ చేశాడు కదా, ఎవరు అదానీ గారు, మేము ఈ అంశాలు చర్చించామని. అయినప్పుడు కూడా వీళ్ళు ఏదోటి పొలబెట్టాలని ప్రయత్నం. ఆయన ఏం చెప్పాడు స్పష్టంగా, డేటా సెంటరు ఈ ఎనర్జీ ప్రాజెక్ట్స్ గురించి మేము డిస్కస్ చేసామని చెప్పాడు. అది ఇంకేదో ఉండుంటుంది, ఏముంటుంది అక్కడ అంతమించి ఏముంటుంది? జగన్ గారికి ఏమైనా ఆయన పార్ట్నరా? కాదు కదా, ఎవరి ఇండస్ట్రీస్ వాళ్ళే. ఆయన అదానీ రావటమే గొప్ప. గౌతమ్ అదానీ అంతటి వాడు వస్తే సంతోషించాల్సి పోయి ఏడుస్తారేంటండి? ఇది మాత్రం బాగాలేదు. అది పైగా అదానీకి రాసిచ్చేస్తారా? మరి చంద్రబాబు రాసిస్తే సమ్మగా ఉందా? చంద్రబాబు కనీసం పరిశ్రమ రాలేదుగా ఆయన వస్తే. కానీ ఇప్పుడు ఈ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది కదా మొన్న, పని జరుగుతుంది కదా. అట్లాగే ఎనర్జీ ప్రాజెక్ట్స్ తీసుకురమ్మని చెప్పండి, తీసుకురాకపోతే అడగండి ఏమైనా అదానీ వచ్చాడు ఏది ఇంకెంతవరకు ఏం రాలేదని అడగండి, తప్పేం కాదు. మరి డేటా సెంటర్కి మూవ్ అవుతుంది కదా, 150 ఎకరాలు ఇవ్వటం, దాంట్లో ఏదో శంకుస్థాపన చేయటం, ఏదో ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సంబంధించి నాకు ఆశ్చర్యం. మొన్న బ్రాహ్మణి గారు లులు వాడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో కట్టాడా మాల్, వాడు ఆయన మాల్ కడితే అదేదో గొప్ప విషయం అంట, విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే మరి ఎందుకు చంద్రబాబు గారి టైంలో మాల్ ఎందుకు కట్టలేదు? మన గల్లా జయదేవ్ గారు అంట ఆంధ్రలో పెట్టకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి కారణం జగన్ ప్రభుత్వం అంట. మరి చంద్రబాబు గారి టైంలో కూడా పెట్టుండొచ్చుగా, ఎందుకు పెట్టలేదు?
జయదేవ్ గారు అవన్నీ ఎందుకు హెరిటేజ్ వాళ్ళు ఎందుకు పెట్టలేదు చెప్పమని? హెరిటేజ్ వాళ్ళు వాళ్ళు గత 5 ఏళ్లలో ఎందుకు కొత్త ప్లాంట్ పెట్టలేదు ఆ ఏరియాలో? అంత ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఇట్లాంటివన్నీ రాసి బ్రాహ్మణి గారు తన పరువు తీసుకోవద్దని నా సలహా. ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, చంద్రబాబు గారు అంటే ఆయన అబద్ధాలు చెప్పడంలో దిట్టని అందరూ అనుకుంటారు. లోకేష్ గారు మెల్లగా అదే బాటలో వెళ్తున్నాడు, ఈవిడ కూడా ఎందుకు వాస్తవాలకు తగ్గట్టుగా రాయమండి, విధానాన్ని విమర్శించమని. మహారాజా బ్యాటరీస్కి సంబంధించినంత వరకు చిత్తూరులో వాళ్ళని అరెస్ట్ చేశారు, అక్కడ పరిస్థితులు లేవు, రన్ చేసేటువంటి పరిస్థితులు లేవని కదా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అనేటువంటిది వచ్చింది కదా. అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు. మరి తర్వాత 250 కోట్లతో అక్కడ ఇండస్ట్రీ అనౌన్స్ చేశాడు కదా, ఆయన పెట్టుబడి పెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు కదా. అక్కడ అక్కడ పొల్యూషన్ ఆపుకోమని చెబితే పరిస్థితులు వేధించినట్లు. మరి అక్కడ విశాఖపట్నం దగ్గర సౌత్ కొరియన్ ప్లాంట్ వాళ్ళది ఎల్జీ వాళ్ళది ఇదైతే మరి అప్పుడు మూసేసిన దాకా ఇదే చంద్రబాబు గారు ఇదే మీలాంటి వాళ్ళంతా గొడవ చేశారు కదా, పొల్యూషన్ గురించే కదా. మరి ఇక్కడ పొల్యూషన్ ఉంది సరి చేసుకోమని చెబితే మూసేసేమినట్ట. అంటే నేను అనేది ఏంటంటే ఎక్కడైనా ఒకే రకమైన స్టాండర్డ్ అనుసరించండి. ఒకవేళ ఎల్జీ వాళ్ళది తప్పు అయితే ఇక్కడ తప్పు, ఇక్కడ అక్కడ రైట్ అయితే ఇక్కడ రైటే. మీరు రెండు మీ అవసరం కోసం మాట్లాడితే ఎట్లా? అక్కడ ఎల్జీది పొల్యూషనే అందువల్ల 10 మంది చనిపోయారన్నారు, ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు కదా. ఇప్పుడు సరి చేసుకుంటే అయిపోయాయి, దానివల్ల వాళ్ళేమి అంటపట్టట్లేదు కదా. ఆ తర్వాత మళ్ళీ ఆయన తెలంగాణలో అనౌన్స్ చేసిన తర్వాత 250 కోట్లు అక్కడ పెట్టుబడి పెడతానని అనౌన్స్ చేశాడు. అసలు నా ప్రశ్న ఏమంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎందుకు పెట్టలేదు జయదేవ్ గారు? ఆయనకి అంత అభిమానం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఎక్కడెక్కడో పెట్టుకుంటే వెళ్తారు, ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే ఇది తమాషాగా ఉంది. తమిళనాడులో ఎందుకు పరిశ్రమలు ఎక్కువ పెట్టేశారు, మహారాష్ట్రలో ఎందుకు పెట్టేశారు, ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే మరి అప్పుడు చంద్రబాబు గారి టైంలో అయినా అదే వర్తిస్తుంది కదా. సో ఇవన్నీ పిచ్చి పోలికలు, పిచ్చి ప్రశ్నలు. మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని కోరుకోండి, తప్పేం కాదు, కానీ బట్ బురద వేసే కార్యక్రమాల్లోకి వెళ్ళొద్దు అనేది నా సలహా. సో చాలా విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.